ప్రస్తుతం ఈటీవీ ఛానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ రంగుల రాట్నం. ఈ సీరియల్లో జానకిగా నటిస్తున్న ఈమె తన చక్కని నటనతో అందంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సీరియల్లో జానకి పాత్రలో నటిస్తున్న ఈమె రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. జానకి అసలు పేరు మాధురి. మాధురి మన తెలుగు అమ్మాయి. మాధురి గారు జనవరి 26న విజయవాడలో జన్మించారు. మాధురికి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఉన్నారు. మాధురి సొంత తమ్ముడు మరెవరో కాదు. మాధురి నటిస్తున్న రంగుల రాట్నం సీరియల్లోనే హీరో రఘు పాత్రలో నటిస్తున్న రాజేష్ గారు. మాధురి గారు తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత యాక్టింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె కెరియర్ లో యాక్టర్ అవ్వాలనుకున్నారట. దాంతో ఆమె యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మాధురి గారు కొన్ని సినిమాల్లోనూ ఎన్నో సీరియల్స్ లోనూ నటించారు. మాధురి గారు బాహుబలి 2 సినిమాలో కూడా నటించారు. మాధురి గారు మొదటిగా వెండితెరకి పరిచయం అయినప్పటికీ వెండితెరలో ఆమెకి పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆమె బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరలో మాధురి నటించిన సీరియల్స్ ఆడదే ఆధారం, సావిత్రి, అమ్మకు తెలియని కోయిలమ్మ, భాగ్యరేఖ, అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, గుప్పెడంత మనసు, ఆమె కథ, ఇలా పలు సీరియల్స్ లో నటించి ఆమెకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మాధురి గారు. ప్రస్తుతం మాధురి గారు రంగుల రాట్నం సీరియల్లో జానకి పాత్రలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపుని, మంచి ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంటున్నారు. మాధురి గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమెకు పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. సరే ఫ్రెండ్స్, రంగుల రాట్నం సీరియల్ జానకి గారి రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. జానకి నటన మీకిష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఆమెకు ఆమె కెరియర్ లో మరెన్నో సీరియల్స్ లో నటించే అవకాశం రావాలని, ఆమె కెరియర్ ఎప్పుడూ బిజీగా ఉండాలని మీరు కూడా కోరుకుంటున్నట్లయితే కామెంట్స్ లో మాధురి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.